హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి బహుజనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవేళ్ళు ఈ ఎన్నికల యుద్ధంలో వరిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ కూడా దొరల పార్టీలు ఇప్పటి వరకు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మత మైనారిటీలను అగ్రకులాలను ఉన్న పేదలను అధికారానికి దూరంగా ఉంచుని ఆస్తులకు దూరంగా ఉంచుని అవకాశాలకు దూరంగా ఉంచిన పార్టీలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వచ్చి కళ్ళగొల్లి మాటలు చెప్పే పార్టీలు ఇవన్నీ కూడా మన పార్టీలు మార్చాయి. బహుజన సమాజ్ పార్టీ మాత్రమే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేసి ఈ కింది కులాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఉద్దేశించబడ్డ పార్టీ. బేసికల్గా బహుజన సమాజ్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక మూమెంట్. బహుజన మూమెంట్ ఏంటి అంటే వేలాది సంవత్సరాలుగా హక్కులకు దూరంగా ఉంచబడ్డటువంటి ప్రజలకు రాజ్యాధికారంలో వాటాలు కల్పించడానికి, ఆస్తిలో వాటాలు కల్పించడానికి, ఎవరి జనాభా ప్రాతిపదికన వారికి అన్ని రంగాలలో వాటాలు ఉండాలని ఒక నినాదంతో ముందుకొచ్చినటువంటి ఒక మూమెంట్ ఇది. ఇది పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీ కాదు. ఎన్నికలలో పోటీ చేయడం అనేది ఒక చిన్న ప్రక్రియ మాత్రమే, కానీ ఈ బహుజన ఉద్యమం అనేది భారతదేశంలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కూడా జనాభా ప్రాతిపదికన అన్ని రంగాలలో వాటాలు ఇవ్వడానికి ఉద్దేశించింది. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఈ నినాదాన్ని తీసుకొని ఈ ఉద్దేశాన్ని వాళ్ళకు అసలు నచ్చవు. 75 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పార్టీలు ఈ బీసీ కులాలను, ఎస్సీ కులాలను, ఎస్టీలను అణిచివేశాయి. కాబట్టి వాళ్ళు మన భక్తులు మార్చరు. మనమే మన ఓట్లు వేసుకొని మన భక్తులను మనమే మార్చుకోవాల్సిందిగా నేను బహుజన సమాజానికి ప్రత్యేకించి ముషిరాబాద్ ప్రజలకు, ముషిరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముషిరాబాద్ స్థానం నుండి ఓటు వేస్తున్నటువంటి నరేంద్ర గారికి, నరేంద్రకు ఓటు వేయడం వల్ల మన బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేసినట్టు, బహుజన సమాజానికి ఓటు వేసినట్టు, మనల్ని దోపిడీ చేసినటువంటి దొరను ఓడించడం కోసం మీరందరూ కూడా మన పిల్లలను ఓటు అంటే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినటువంటి ప్రభుత్వాలను, మనకు భూమి ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వాలను, మనకు అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలను ఓడించాలి అనంటే మనం ఎనుగోలు మీద ఓటేయాలి. మన నరేంద్రను గెలిపించాల్సిందిగా ధన్యవాదాలు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ముషిరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూచగారి నరేందర్ నన్ను ముషిరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన నాకు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మరియు మంత ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన పేదింటి ప్రజలు కూడా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన మహనీయ నాయకులు వీళ్ళిద్దరు. ఈరోజు మనం చూసినట్టయితే ఎన్నికలు అనేది కేవలం డబ్బున్న కుటుంబాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే డబ్బున్న కుటుంబాలే రాజకీయాలకు వచ్చి ఓటర్లను అమాంతం కొనుక్కొని రాజకీయాలు చేసే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఓట్లు కొనుక్కున్న తర్వాత గెలిచిన వ్యక్తి మాత్రం తన క్యాంప్ ఆఫీస్కే పరిమితమవుతున్నాడు, కానీ ప్రజా సమస్యల మీద మాత్రం పనిచేయట్లేదు. ఓడిపోయిన వ్యక్తి మాత్రం తన పోగొట్టుకున్న డబ్బులు సంపాదించుకోవడం కోసమే పనిచేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల మీద మాత్రం ఎక్కడ పనిచేయట్లేదు. కాబట్టి మిత్రులారా, మనం డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు ఓట్లు వేయడం వల్ల మన సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కావు. కాబట్టి మనం మన ఓటుని ఎక్కడ అమ్ముకోకుండా మనం మన ఓటుని కష్టపడే నాయకునికి వేసుకొని, కష్టపడే నాయకునికి అవకాశం కల్పిస్తే ఆ
नायक खचिता मन प्रजा समस्या पे मन समस्या मन को कावास सदर्पटने विषयानी पूर्ति मरीज यदि साधु तरह नीलू निधु निधा उद्देश्य तो तेलंगाकना नीलू निधु नियामका केवल कलवकुंट फैमिल की मतमे परमितलंगा राष्ट्र प्रजक एवरी नीलू रे निधु रे नियामका कबट्टी मन नीलू निधु नियामका साधे तेलंगा प्रजल बहुजन समाज पार्टी एर्त ओटे बहुजन समाज पार्टी बलपरचाली बहुजन समाज पार्टी नायक एमएलए अभ्यर्थुन असेंबली की पंपस्ते बहुजन राज्य बहुजन राज्य में तपकड़ा रेप मन तेलंगाना प्रजल उद्योग विद्य वैद्य अभी अदाट उ विषयानी काबटे मित्रा तपकड़ा राबोये नवंबर मुफ तारीख रोजन जरगबो एन क बहुजन समाज पार्टी ఏను పుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలుపించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ ఆ విధంగా ఆఫీసర్ బహుజన సమాజ్ పార్టీగా ఎలక్షన్ కంపెయిన్ చేయి ఆఫీసర్ ఉద్యోగ మోహనే ఏక్ మనం యహన అవార్డ్ తీసుకొని వెళ్ళాలి ఏక్ ఖుషిన బాత్ హై ఏక్ ఖుషిన కామ్ తరా మనం నిరంతరం ఉండాలి కదా నిరంతరం ఉండాలి కదా యహన तमाम कार्यकर्ताओं को यहाँ पे आज जमाने का मौका मिला और हम यही रोज 30 तारीख तक मेंटेन करते हुए हाथी के निशान दौड़ते हुए इलेक्शन कैंपेन के साथ ही हम भोजपुर जबलपुर मुर्शिदाबाद में हम बहुजन समाज पार्टी के एक एमएलए कैंडिडेट के लिए काम करेंगे उसके नाम के साथ उसकी पहचान के साथ नहीं और हाथी के निशान के लिए काम करेंगे कई लोग अपहरण हो जाए कई लोग जिले
ఉష్ణాబాద్ ఎమ్మెల్యే
Thank you.